ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే దుబ్బాక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనిత భూమిరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ వనిత భూమిరెడ్డి అధ్యక్షతన పాలకవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా దుబ్బాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వనిత భూమిరెడ్డి కౌన్సిలర్లతో కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు దుబ్బాక అంటే ఎనలేని అభిమానం అని, ఇప్పటికే దుబ్బాకలో కేసీఆర్ బడి 100 పడకల ఆసుపత్రి నిర్మించారని తెలిపారు. ఇటీవల దుబ్బాక నియోజకవర్గంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి హరీష్ రావుల చొరవతో అక్బర్పేట భూంపల్లిని నూతన మండలంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం త్వరలో మంత్రి ఎంపీల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ను కలవనున్నట్లు వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాక గడ్డ మీద చదువుకున్నాడు కాబట్టి మన దుబ్బాక ప్రజల దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మేము పాలకవర్గం అందరం ఒక తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మన కోర్టు విషయంలో, కోర్టు స్థల స్వీకరణ విషయంలో కూడక తీర్మానం చేయడం జరిగింది. రెవెన్యూ డివిజన్ కోసం కూడక తీర్మానం చేయడం జరిగింది. 4 లేన్ రోడ్ కూడక తీర్మానం చేయడం, అప్షిపూర్ నుండి దుబ్బాకకు తీర్మానం చేయడం జరిగింది. అక్బర్పేట భూంపల్లి ఎట్లయితే మన నూతన మండలం ఏర్పాటు చేసిండో ఇవి కూడక మన పాలకవర్గం అందరం తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈ దుబ్బాక రెవెన్యూ విషయంలో కూడక మీరు దృష్టిలో ఉంచుకొని తొందరలోనే ఇది ప్రతిపాదించాలని కోరుకుంటున్నాను. దుబ్బాక ఎన్నో రోజుల నుంచి మేము కలగనటువంటి రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి మరి మున్సిపల్ పాలకవర్గం అంతా ఈరోజు ముక్త కంఠంతో అందరం కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. మరి అలాగే కోర్టు కూడా ఇక్కడ ఒక సివిల్ కోర్టు ఉండాలని చెప్పి మన పాలకవర్గం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏ విషయమైన తలసేకరణ కూడా ఓకే అయింది. ముఖ్యమంత్రి ఇదే గడ్డ మీద చదువుకొని ఆయన విద్యాబుద్ధులు నేర్పినటువంటి గడ్డకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే సార్ ఏదన్నా కానీ క్షణంలో అయిపోతుంది. నిన్న కాక మొన్న భూంపల్లి అక్బర్పేట మండలం చేసిండు, అడగగానే ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మేము కూడా కృతజ్ఞతగా చెప్తా ఉన్నాం. మా మాట మేకే, మా ముఖ్యమంత్రి, మా మంత్రి గారు, మా ఎంపీ గారు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది. దుబ్బాకలో ప్రజలు కూడా పొలిటికల్ పార్టీలకు అర్థంగా అన్ని పార్టీలు ఏకమై మన దుబ్బాక డెవలప్మెంట్ కలిసేవాళ్ళని కోరుకుంటా ఉన్నాం. త్వరలోనే ఇది కావాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని, ఎంపీ గారిని అందరం మా పాలకవర్గం అందరం కలుస్తాం.